ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అల్టిమేట్ గ్యాడ్జెట్ గురు. నేను మీ కార్తిక్. ఈరోజు మనం రియల్మీ ఎక్స్ టూ ప్రో గురించి మాట్లాడుకుందామండి. ఈ రియల్మీ ఎక్స్ టూ ప్రో వచ్చేసి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ఫ్లిప్కార్ట్ పార్ట్నర్షిప్ మెంబర్తో ఇది వచ్చేసి మనకి నవంబర్ 20th లాంచ్ అవుతుంది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఫోన్ ఓవర్ వ్యూ విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసి 6.5 inch సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది మనకి, విత్ 90 Hz ఫ్రీక్వెన్సీ రేట్ అండి. సో మనం చూసే వీడియోస్ కానీ చాలా స్మూత్గా ప్లే అవుతాయి. ఇంకా మనకి 91.7% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. సో మనం చూసే వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఇంకా మనకి ఇది 2 colors లాంచ్ చేస్తున్నారు. సో నెప్ట్యూన్ బ్లూ, ఇంకా వచ్చేసి వైట్ కలర్, మూన్ వైట్ కలర్. ఇంకా ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇందులో వచ్చి మనకి కమింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్ గ్లాస్ ఫినిష్ రాదండి. బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చేసి మనకి మెటల్ ప్లస్ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ యూజ్ చేశారు. సో మనకి ఆల్రెడీ 855 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు, లైక్ OnePlus 7 Pro కానీ ఇంకా Redmi K20 Pro మనకి యూజ్ చేశారు. ఇది వచ్చి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండి. సో ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చి ఆండ్రియో 640 వస్తుంది మనకి. సో దానివల్ల గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఫుల్ గేమ్ కూడా ఫుల్ హెచ్డీలో మన సిసి సెట్టింగ్స్లో మనము ప్లే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇందులో వచ్చి 4000 mAh బ్యాటరీ వస్తుందండి. ఇన్సైడ్ బాక్స్ వచ్చేసి మనకి 50W ఛార్జర్ కూడా వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 50W వరకు ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంది కాబట్టి, ఇంకా టైప్ సి ఉంది కాబట్టి ఇది వచ్చేసి 35 minutes మనకి 6% to 100% ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఆడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి డ్యూయల్ స్టీరియో ఆడియో వస్తుందండి, ప్లస్ డాల్బీ అట్మాస్ సరౌండింగ్ సిస్టమ్తో వస్తుంది. సో మీరు వినే ఆడియో కూడా చాలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో మనకి VC లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో మనకి ఫోన్ హీట్ ఎక్కినప్పుడు, అంటే మనం గేమింగ్ ఆడతాం కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఆ టైంలో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా మనని ఫోన్ అనేది కూల్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మనకి వచ్చేసి మెయిన్గా వచ్చేసి 64 MP మెయిన్ ప్రైమరీ కెమెరా వస్తుంది. ఇది వచ్చి శాంసంగ్ GW1 లెన్స్ని యూజ్ చేశారు. సో దీనివల్ల మీరు ఆల్ట్రా హెచ్డి మోడ్లో కూడా మీరు ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా మనకి ఇందులో 13 MP టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. సో ఈ 13 MP టెలిఫోటో లెన్స్ వచ్చేసి మనకి 5x నుంచి 20x వరకు హైబ్రిడ్ జూమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు 20x హైబ్రిడ్ జూమ్లో. ఇంకా మనకి 8 MP లెన్స్ ఒకటి ఉంది. సో అది వచ్చేసి మనకి వైడ్ యాంగిల్కి ఇంకా మ్యాక్రో లెన్స్కి రెండింటికి ఒకే లెన్స్ ఇచ్చారు. సో మ్యాక్రో వచ్చేసి మనకి 2.5 cm డిస్టెన్స్లో నుంచి కూడా మనము మ్యాక్రో షాట్స్ని తీయచ్చు. యాంగిల్లో మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా 2 MP పోర్ట్రేట్ లెన్స్ అండి. 2 MP పోర్ట్రేట్ లెన్స్ అంటే ఇది వచ్చేసి డెప్త్ సెన్సార్ అండి. సో మీకు 64 MP ప్రైమరీ కెమెరా ప్లస్ డెప్త్ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్తో మీరు పోర్ట్రేట్ ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఇందులో మీరు 960fps వరకు కూడా స్లో మోషన్ వీడియోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఇందులో మీకు అల్ట్రా వీడియో స్టెబిలైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో దానివల్ల మీరు క్యాప్చర్ చేసే వీడియోస్ వచ్చి స్టెబిలైజ్గా ఉంటాయి, ఎక్కువ షేకీనెస్ కూడా ఉండదు. సో ఇందులో మనకి ఓవరాల్గా 3 variants అనేది వస్తుంది. 6 and 64 GB వేరియంట్, ఇంకా 8 plus 128 GB వేరియంట్, ఇంకా 12 GB plus 256 GB వేరియంట్. అది వచ్చి హై వేరియంట్ అండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ అంటే ఇండియాలో లాంచ్ అవుతుంది కాబట్టి మనకి యూరోస్లో చూసుకునే మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినప్పుడు మనకి 30, 35, 40 ఆ రేంజ్లో వస్తుంది ఈ 3 models. బట్ ఇండియన్ స్టాండర్డ్స్ కోసంగా వాళ్ళు వచ్చేసి ప్రైస్ చేంజ్ అనేది చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి స్టార్ట్స్ విత్ 25K అనుకుంటున్నాము. సో 25, 29 and 32K అనుకుంటున్నాము. సో మీరు ప్రైస్ రేంజ్ ఎంత అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా, ఇది రియల్ ట్రూ ఫ్లాగ్షిప్ అండి. సో నేను కానీ కంపేర్ చేసుకుంటే, అంటే మీరు కానీ కంపేర్ చేసుకుంటే మీరు Redmi K20 Pro కంపేర్ చేసుకోవచ్చు. సో K20 Pro కూడా 855 ప్రాసెసర్తోనే వస్తుంది, SJ855 ప్రాసెసర్. బట్ దీంతో పోల్చుకుంటే, అంటే రియల్మీ X2తో పోల్చుకుంటే మీకు అది ఫ్యూచర్స్ కూడా చాలా తక్కువ. సో ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అది మెయిన్గా వితిన్ 35 minutes మీకు 0% to 100% వరకు కూడా ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా మీరు కెమెరా లెన్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగున్నాయి. 64 MP ఆల్ట్రా HD ప్లస్ 20x హైబ్రిడ్ జూమ్,
సో ఇలా మనకి చాలా ఫ్యూచర్సే ఉన్నాయి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 90 Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది మనకి. సో చాలా స్మూత్గా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ప్లస్ సూపర్ ఎంఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఇవన్నీ ఈరోజు హైలైట్స్ రియల్మీ X2 ప్రోలో. సో దీంతోపాటు మనకి రియల్మీ X2 కూడా లాంచ్ చేస్తారు. సో అది వచ్చేసి ప్రాసెసర్ 730G వస్తుంది, విత్ క్వాడ్ కెమెరా సెటప్తోనే వస్తుంది మనకి. సో ప్లస్ 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.